గైస్ నమస్తే అందరికి వెల్కమ్ టు కుమార్ ట్రక్లోస్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ బాలసూర్ ప్రజెంట్ అయితే మనం బాలసూర్ దగ్గర ఉన్నాం కదా సారీ బాలసూర్ అంటే బాలసూర్ కాదు బాలసూర్కి ఒక 20 కిలోమీటర్ యువతలో ఉన్నాం కదా మనం ఫస్ట్ అయితే మనం బాలసూర్ పోవాలి బాలసూర్లో ఏంటంటే మనకు చిన్న పని ఉంది ఏంటంటే మనకు అనేది బ్రేక్ అనేది బ్రేక్ కొట్టగానే బండి అనేది రైట్ గుంజుతుంది బాగా గుంజుతుంది అనమాట అది నేను స్టార్టింగ్ హైదరాబాద్ నుంచే గమనించిన ఇక మా బ్రదర్ కి ఫోన్ చేసి ఇట్లా గుంజుతుంది మరి ఎక్కడ చేయించాను ఏం సంగతి అంటే లేదు అది లైనర్లు కొత్త చేసారు 2 ట్రిప్లు అయింది ఇది 3 ట్రిప్ అది నువ్వు బాలసూర్కి వెళ్ళిన తర్వాత అక్కడ లంబోబాయ్ అని మెకానిక్ ఉంటది నీకు అడ్రస్ చెప్తాను అక్కడికి వెళ్ళి అది చేపించుకో అని చెప్పేసి అన్నాడు ఎందుకంటే అక్కడ బాగా చేస్తాడు ఆయన బ్రేక్ సెట్టింగ్ మంచిగా చేస్తాడు అని చెప్పేసి అన్నాడు అయితే మనం అయితే ఫస్ట్ బాలసూర్ అవుట్ అవుతుంటే బాలసూర్ బైపాస్ లో ఉంటదంట మనం అక్కడికి వెళ్ళి ఫస్ట్ ఈ బ్రేక్ సెట్టింగ్ ఒకటి చేయించుకుని ఆథరైజేషన్ లెటర్ గురించి అయితే వెళ్తాము ఇప్పుడే మనం బాలసూర్ ఈ మెకానిక్ షెడ్ దగ్గరికి అయితే వచ్చినాము ఈ లంబోబాయ్ అని చెప్పిండు కదా మా బ్రదర్ అక్కడికైతే వచ్చినాము ఇక పోయి అయితే కనుక్కుంటే నిమ్మన్నాడు అంటే ఇప్పుడైతే షెడ్ బంద్ ఉందంట 10 o'clock వస్తామని చెప్పేసి అన్నారు ఫోన్ నెంబర్ తీసుకొని ఫోన్ చేసినాము ఫోన్ చేస్తే 10 o'clock వస్తామని చెప్పేసి అన్నారు మీరు అక్కడనే రోడ్ సైడ్ కాపుకోండి నేను వచ్చేస్తానని చెప్పేసి అన్నాడు ఇక మనమైతే ఇక్కడ రోడ్ పక్కనే ఆపుకున్నాము అప్పుడు ఏం ప్రాబ్లం లేదు ఇక బండి అయితే బండి సేఫ్గానే ఉంది మామూలు అయితే ఇక్కడ అందరూ అయితే ఆపుకోరు లెఫ్ట్ సైడ్ ముంగల వెనకాల అన్నీ అయితే ఆపుకోరు మన కిస్మత్ ఎందుకంటే మనకు కరెక్ట్ టైంలో జాగా దొరికేసరికి ఇక మనమైతే ఇక్కడ దబాయించి పెట్టేసినాము ఇక బ్రేక్ ఏమైందేమో చెప్పినట్లు బ్రేక్ కొడితే ఇట్లా రైట్ గుంజుతుంది బాగా మీరు బ్రేక్ సెట్టింగ్ చేయాలంటే 10 గంటలకు వస్తా వచ్చిన తర్వాత చూస్తా 10 గంటలకు ఓపెన్ చేస్తామని చెప్పేసి అన్నారు ఇప్పటివరకు అయితే వెయిట్ చేయాలి ఇక మావన్ చెప్పిన మావన్కి ఇక వంట స్టార్ట్ చేయరా వంట స్టార్ట్ చేస్తే అయిపోతుంది అంతవరకు మళ్ళీ టైం ఎందుకు వెయిట్ చేయడు ఇవాళ వంట స్టార్ట్ చేసినాం అనుకో మళ్ళీ వచ్చే వరకు వంట వేసుకుని రెడీ ఉంటే మళ్ళీ తినేసి మనం బయలుదేరొచ్చు అని చెప్పేసి అన్నాం షెడ్ వచ్చేసి అక్కడ పంచర్ కొట్టు కనబడుతుంది ఆ స్తంభం గలీలా అనమాట షెడ్ కొంచెం లోపలికి ఉంది మా వాడు వంట అయితే స్టార్ట్ చేసేసిండు ఈరోజు ఏం కూర చేస్తుండే ఉల్లిగడ్డల టమాటాలు అయితే గట్టిగానే పోసిండు ఏం కూర చేస్తున్నవరా అంటే సపోర్ట్ చేయడు ఏం కూర చేస్తున్నవరా అంటే సపోర్ట్ చేసాడు ఇద్దరు సిగ్గుపడుతున్నట్టుండు అన్నమైతే పెట్టేసిండు చూద్దాం మరి ఇంకా వాళ్ళు వచ్చి చేసే వరకు మనం అయితే ఫుడ్ గిట్ట తినేస్తాం అంతవరకు ఇంకా మనం తినేసి రెడీగా ఉంటే వాళ్ళు రాగానే బ్రేక్ సెట్టింగ్ చేయించుకొని ఇక మనం వెళ్ళిపోవచ్చు ఇంకోటి నాకైతే ఇక్కడ బండి పక్కన ఒక గుడి కనబడ్డది గుడి చూడండి అసలు గోపురం ఎట్లుందో ఏం గుడి అర్థమవుతలేదు కానీ గోపురం అయితే ఒక వెరైటీ ఉంది దాదాపు ఒడిశాల మొత్తం గోపురాలు మొత్తం ఇట్లనే ఉంటాయి గుడి అయితే డిఫరెంట్ ఉంది దగ్గరకు పోయే ఛాయిస్ అయితే లేదు మనకేం తెలివని అయితే పోవద్దు కదా ఒకవేళ తెలిస్తే పోతే మంచిగా ఉంటుంది తెలివంది పోతే మాత్రం బాగుంటుంది గుడి అయితే డిఫరెంట్ ఉంది ఈ ఒడిశాలో ఇంకోటి ఫేమస్ టెంపుల్ ఏంటంటే పూరి జగన్నాథ్ టెంపుల్ అనమాట చాలా ఫేమస్ మనకి ఇట్లాంటి పూరి జగన్నాథ్ టెంపుల్ మనకి ఏడు అంటే మన హైదరాబాద్ లో జూబ్లీస్ దగ్గర తెలంగాణ ఆఫీస్ పక్కనే ఉంటది పూరి జగన్నాథ్ టెంపుల్ ఇక్కడైతే పూరి జగన్నాథ్ ఫేమస్ ప్రతి ఒక్క గుడి అయితే ఇట్లనే ఉంటది ఇక్కడ ఒరిస్సాలో అయితే బ్రేక్ సెట్టింగ్ అయితే పూర్వజు చేయడానికి వచ్చిండు నేను ఏమైంది లంబోబైల్ లేడా అని అంటే లంబోబైల్ రాలేదు ఇంకా నాకు ఫోన్ చేసి చెప్పిండు అని చెప్పేసి అన్నాడు నేను ఒకసారి ఫోన్ చేసి బాడీ బండి పడుతుంది అని చెప్పి కన్ఫర్మ్ చేసుకోండు అదే ఇట్లా హైదరాబాద్ బండి ఇట్లా వస్తుంటాం కదా అని అంటే గుర్తుపట్టి సరే మా వాడు చేశాడులే అని చెప్పేసి అన్నాడు చెప్పినాం జర మంచిగా అని చెప్పి అంటే మంచిగా చేశాడు పూర్వడు పని చూడు ఒకసారి పని చేసినాక చూడు అని చెప్పేసినారు పోరడ్ అయితే పని చేస్తుండు ఫస్ట్ అయితే డమ్మి తర్వాత మళ్ళీ హౌసింగ్ చేసిండు ప్రతి ఒక్క టైర్లు అయితే చేసిండు చూడాలి మరి ఎట్లా చేస్తాడు ఈ ఫైనల్ లాస్ట్ కి చెక్కింగ్ చేస్తే తెలుస్తుంది ఇక మరి మంచిగా గుంజుతుందా గుంజలేదా అని చెప్పేసి లోడ్ బండి కాబట్టి కొంచెం దూరం ట్రావెల్ చేస్తే తెలిసిపోతుంది అంతమించి ఏముండదు ఇక బ్రేక్ సెట్టింగ్ ఇది మనం గిట్ట చేసుకోవచ్చు కానీ దాంట్లో అనేది ఒక ట్రిక్ ఉంటుంది అది జర ఎవరో మెకానిక్కే తెలిసి ఉంటుంది అనమాట కాకపోతే మనం చేసుకుంటే మిస్ అయింది అనుకో అది ఫీల్ అవుతుంది ఒకవేళ మిస్ కాకపోయింది అనుకో చేసుకోవచ్చు కాకపోతే దానికి ఇక బెటర్ వాల్ చేస్తేనే బెటర్ మనం చేసుకోవడం కంటే ఆ బ్రేక్ సెట్టింగ్ అయితే చేసి మనమైతే బయలుదేరిపోయినాము ఇక మనమైతే డైరెక్ట్ ఆథరైజేషన్ లెటర్ ఇచ్చి మనము అడిగి పోవాలి బెంగాల్ బోర్డర్కి బెంగాల్ బోర్డర్ అంటే మనకి బెంగాల్లోకి ఎంటర్ కాగానే మనకైతే ఒక టోల్ గేట్ వస్తుంది ఒడిశా టోల్ గేట్ దాటిన తర్వాత మనకి ఇండియన్ ఆయిల్ పంప్ వస్తుంట ఆ పంప్ ఆపోజిట్లోనే ఇదైతే ఇదైతే ఆఫీస్ ఉంటుందంట మనకైతే నెంబర్ ఇచ్చారు అంటే అతని నెంబర్ అయితే మనకి వేరే ఆయన ఇచ్చిండు వేరే ఇక్కడ తిరగటాయన అయితే నెంబర్ ఇచ్చిండు ఆ నెంబర్ మనం కాంటాక్ట్ చేస్తే రేపు మార్నింగ్ రమ్మని చెప్పి ఇక మార్నింగ్ ఎందుకు లేక మళ్ళీ ఇబ్బంది అక్కడ పోయి ఆపుకుంటు కంటే ఇక్కడనే బంకుల్ని ఆపుకుందాం అని చెప్పేసి బంకులో నైట్ ఆపుకొని ఇక నైట్ ఆపుకొని మంచిగా రెస్ట్ తీసుకొని మనం మార్నింగ్ అయితే బయలుదేరాం ఈ బాలసూర్ మొత్తం దాటంగానే మనకైతే ఇట్లా లెఫ్ట్ వస్తుంది అనమాట ఈ లెఫ్ట్ తీసుకుంటే మనము ఇది జార్ఖండ్ రాంచ్ వెళ్ళే రూట్ అనమాట మనకి బరిపాడ బారగూరకి వెళ్ళి రైట్ తీసుకొని జంషద్పూర్ రాంచ్ అయితే వెళ్తుంది దాదాపు రాంచ్ అయితే ఇక్కడికి వెళ్ళి ఒక 300 కిలోమీటర్స్ దాకా వస్తుంది ఇక మళ్ళీ ఇక డైరెక్ట్ అయితే మన కలకత్తా అయితేనేమో 250 వరకు అయితే కలకత్తా అయితే ఉంటుంది ఇంకా కరక్పూర్ వచ్చేసేమో 150 దాకా వస్తుంది మనకి ఇక్కడికి వెళ్ళి
మనకి ఆథరైజేషన్ లెటర్ వచ్చేసి నైట్ కాల్ చేసిన అన్నకి నెంబర్ ఇచ్చిన తర్వాత కాల్ చేస్తే ఆయన అన్నాడు రేపు మార్నింగ్ 7:00 నుంచి కుల్లో ఉంటుంది, 7:00 వరకు వచ్చేసేయండి అని చెప్పేసి అన్నారు. ఇక మళ్ళీ సెకండ్ 7:00 పోయి అక్కడ పొజిషన్ ఎట్లుంటుందో ఏంటో ఇక్కడైతే మంచిగా సేఫ్ అనే ఉంటుంది అని చెప్పేసి మనమైతే బంకులనే అయినాము. బంకులు అయి మార్నింగ్ అయితే బయలుదేరినాము. ఇంకా మార్నింగ్ బయలుదేరి అక్కడ బ్రేక్ సెట్టింగ్ అవి చేయించుకొని వెళ్తున్నాము. ఇక ఈ ఆథరైజేషన్ లెటర్ ఏంటంటే ప్రతి ఒక్క డమ్మీ ట్యాక్స్ కానీ ఆథరైజేషన్లు కానీ ప్రతి ఒక్క బండి అయితే కంపల్సరీ అయితే మనకి బెంగాల్ వెళ్ళే బండ్లు కంపల్సరీ అయితే చేయించుకోవాలి. అది లేనిదైతే బెంగాల్ కోవడం అయితే చాలా కష్టం. బెంగాల్కి వెళ్ళే ప్రతి ఒక్క వెహికల్ అయితే కంపల్సరీ డమ్మీ ట్యాక్స్ ఇంకా ఆథరైజేషన్ లెటర్ అయితే కంపల్సరీ తీసుకోవాలి. ఎందుకంటే మనం బెంగాల్ ఎంటర్ అయినామంటే మనకు ఆర్టీఓలు అయితే తాకుతుంటారు నాన్ స్టాప్, ఎక్కడ పడితే అక్కడ ఆపినప్పుడల్లా వాళ్ళు ఒకటే అడుగుతారు, డమ్మీ ట్యాక్స్ చెక్ చేస్తారు, ఆథరైజేషన్ లెటర్ చెక్ చేస్తారు. ఇంకంతకు మించి ఏ చెక్ చేయరు, లైసెన్స్ అడగరు, ఏం అడగరు. ఇంకోటి ఏంటంటే హారన్, హారన్ అనేది పెద్ద హారన్ ఉండొద్దు, ఎయిర్ హారన్ అయితే ఉండొద్దు. మామూలుగా బ్యాటరీ హారన్ అయితే యూజ్ చేయాలి. మనం ఎప్పుడైతే ఖరగ్పూర్ నుంచే మనం యూజ్ చేయాలి. ఖరగ్పూర్ నుంచి కలకత్తా వచ్చేసి 120 కిలోమీటర్స్ ఉంటుంది. ఖరగ్పూర్ నుంచే మనం అయితే బ్యాటరీ హారన్ యూజ్ చేయాలి. బ్యాటరీ హారన్ లేకపోతే కూడా దాని కూడా ఫైన్ అయితే వేస్తారు. ఇప్పుడే మనం జలేశ్వర్ విలేజ్లోకి అయితే ఎంటర్ అయిపోయినాం. అంటే విలేజ్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉంటుంది, అదైతే బార్డర్ బార్డర్లాగా మామూలుగా పెట్టుకున్నాను అనమాట. ఈ విలేజ్ దాటిన తర్వాత మనకి బెంగాల్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ మనకు టోల్ గేట్ వస్తుంది, ఆ టోల్ గేట్ దాటిన తర్వాత మనకి బెంగాల్ బార్డర్ అయితే ఉంటుంది. ఇక్కడ కనబడుతుంది కదా, ఇదే టోల్ గేట్ అనమాట, ఇదే ఒడిస్సా లాస్ట్ టోల్ గేట్ అనమాట. ఈ టోల్ గేట్ నుంచి ఇక్కడ ఒడిస్సా, అక్కడైతే బెంగాల్. ఇంకా బెంగాల్ బార్డర్ వచ్చేసి కొంచెం ముంగల్ ఉంటుంది. ఆ బెంగాల్ బార్డర్ అయితే అంత స్ట్రిక్ట్ ఏమి ఉండదు, అసలు ఆపన్గా ఆపరు, వెహికల్ అయితే ఒక్కడికి ఆపరు. కాకపోతే మనం కంపల్సరీ ఆ బెంగాల్ బార్డర్ దాటిన తర్వాత ముంగలు పోయి బంక్ అని చెప్పాను కదా, అక్కడ బంక్ దగ్గర అయితే ఆపుకొని కంపల్సరీ అయితే అది ఆథరైజేషన్ లెటర్ అయితే తీసుకోవాలి. మనకు ఆల్రెడీ అయితే డమ్మీ ట్యాక్స్ అయితే ఈ బండికి అయితే ఆల్రెడీ కట్టి ఉంది. ఎందుకంటే రెగ్యులర్గా కలకత్తా తిరుగుతుంటుంది కాబట్టి డమ్మీ ట్యాక్స్ అయితే కట్టి ఉంది. ఆథరైజేషన్ లెటర్ ఒక్కటి మనం తీసుకుంటే అయిపోతుంది. ఇంకా ఇది కనబడుతుంది కదా, ఇదే వచ్చేసి బెంగాల్ బార్డర్ అనమాట. ఈ బెంగాల్ బార్డర్ మనకైతే బండి అయితే అసలు ఆపలేదు, చూసారు కదా. బెంగాల్ బండి అయితే ఆపరు, బండి ఆపరు కానీ ఇంకా మా వాళ్ళకి ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ఖరగ్పూర్ దగ్గర ఒక టోల్ గేట్ వస్తుంది, ఆ టోల్ గేట్ దగ్గర అయితే కంపల్సరీ అయితే ఆపుతారు. ఇప్పుడే మనమైతే మన ఇండియన్ ఆయిల్ బంక దగ్గరకు వచ్చేసినాము. ఇక్కడనే మన ఆఫీస్ ఉంటుందని చెప్పేశారు, డబల్ స్టోర్ బిల్డింగ్ అని. జర చూసుకుని ఆపాలి, ఎందుకంటే ఇక్కడ మొత్తం గుంతలు గుంతలు ఉన్నాయి. బాలసూర్ నుంచి ఖరగ్పూర్ వరకు ఇట్లనే ఉంటాయి అన్నమాట రోడ్డు. పార్కింగ్ వచ్చేసి డివైడర్లకు మధ్యలో ఉండి రోడ్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే ఉంటుంది. మీకు ఖరగ్పూర్ వరకు ఇట్లనే ఉంటుంది, చాలా బండ్లు అవుతుంటాయి, గుంతలు గుంతలు ఉంటాయి కాబట్టి జర చూసుకునే తాపుకోవాలి. మళ్ళీ రికవడానికి ఇబ్బంది. అక్కడ రైట్ సైడ్లో బ్లూ కలర్ బిల్డింగ్ కనబడుతుంది కదా, అదే అని చెప్పేసి అన్నాడు. ఎందుకంటే అది ఒక్కటే కనబడుతుంది బిల్డింగ్, అక్కడికి వెహికల్స్ అనే అయినాయి. డమ్మీ ట్యాక్స్కి వస్తే మినిమం అయితే మార్నింగ్ 6:00 7:00 వస్తారు కదా, అప్పుడైతే డమ్మీ ట్యాక్స్ కడితే మనకి ఈవినింగ్ వరకు అయితే డమ్మీ ట్యాక్స్ ఇస్తారు. ఆథరైజేషన్ లెటర్ అయితే జస్ట్ 10-20 మినిట్స్లో అయితే ఇచ్చేస్తారు, అంతమించి ఏం లేదు, మన డీటెయిల్స్ ఇవ్వడమే లేటు. ఇక్కడ పొల్యూషన్ టెస్టింగ్ సెంటర్ అనే బిల్డింగ్ కనబడుతుంది కదా, ఈ బిల్డింగ్లో అనమాట డమ్మీ ట్యాక్స్ ఆథరైజేషన్ లెటర్ అన్నీ పెడతాయి. మొత్తం లైన్గా బండ్లు అయినాయి చూడండి, ఇక్కడ కలకత్తా వెళ్ళే బండ్లే 90% అయితే ఉంటాయి. ఇక ఆథరైజేషన్ లెటర్ గురించి అయితే దాదాపు ఒక 10% అయితే ఉండొచ్చు. డమ్మీ ట్యాక్స్ గురించి ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే లాంగ్ వెళ్ళే వెహికల్స్కి కంపల్సరీ డమ్మీ ట్యాక్స్ కావాలి. ఇంకోటి కొన్ని గోవాటి అక్కడ వెళ్ళే వెహికల్స్ గిట్టా ఇవి డమ్మీ ట్యాక్స్ కావాలి కాబట్టి వీళ్ళు కంపల్సరీ అయితే ఆపి చేపించుకుంటారు. మనకైతే ఎగ్జాక్ట్లీ ఇండియన్ ఆయిల్ పంప్ ఆపోజిట్ ఉంటుంది, కంపల్సరీ ఎట్నోళ్ళు ఇక్కడ తెలియకపోతే మాత్రం ఇక్కడైతే ఒకసారి తీసుకోండి. మనకి ఇక ఆథరైజేషన్ లెటర్ అయితే ఈ విధంగా ఉంటుంది. మొత్తం దీన్ని మెన్షన్ చేసి మనకు ఒక మన ఫోటో వచ్చేసి మన సైన్ తీసుకొని ఉంటుంది అన్నమాట. ఇది మామూలుగా అయితే ఆథరైజేషన్ లెటర్ దేనికి సంబంధించిందంటే ఈ బండికి ఏమైనా మొత్తం జిమ్మెదారి నేనే అన్నట్టు ఒక 6 మంత్స్ వరకు ఒక నోటరీ రాసుకున్నట్టు అనమాట. నోటరీ రాసుకున్నట్టు మనము మన బండి ఓనర్ రాసుకున్నట్టు ఉంటుంది అనమాట. మామూలుగా బండి సొంతం మనదే అయిందనుకో మనకు అదంతా అవసరం లేదు, కాకపోతే మనం డ్రైవర్గా వస్తుంటాం కాబట్టి ఈ డ్రైవరు ఈ ఫలానా బండికి ఈ మొత్తం జిమ్మెదారి ఈయనదే అన్నట్టు ఆథరైజేషన్ లెటర్లు ఉంటుంది. అంటే నాకు తెలిసినంత వరకు అంతే, నేను చదివినంత వరకు అయితే. ఇంకా దాంట్లో ఇంకేమైనా చేంజెస్ ఉంటే మాత్రం మీరు కమెంట్స్లో మాత్రం కంపల్సరీ అయితే చెప్పండి. ఇక మనమైతే దాదాపు బెంగాల్లోకి ఎంటర్ అయిపోయినాం. ఎంటర్ అయిపోయిన తర్వాత దాని వాతావరణమే అసలు అలాగే ఉంది. మొత్తం మనకు ఒక విధమైన ఇల్లులు అయితే కనబడుతున్నాయి, ఒక టైప్ ఇల్లులు అయితే కనబడట్లేదు, ఒక డిఫరెంట్ టైప్స్ ఇల్లులు అయితే కనబడుతున్నాయి మనకి. డ్రైవర్ అనేటువంటి ఏదైనా లొకేషన్కి వస్తే అసలు కొత్తగా అనిపిస్తుంది, కొత్త లొకేషన్లకు పోతుంటారు అనుకో ఆ లొకేషన్లకు అనేది కొత్తగా అనిపిస్తుంటుంది అనమాట. అది ఏదో వేరే డిఫరెంట్ స్టేట్ కానీ డిఫరెంట్ ఏదైనా కానీ ఏరియా కానీ ఇట్లా పోతుంటే అట్లా అనిపిస్తుంది. నాకు కూడా సేమ్ ఇప్పుడు అట్లనే ఫీలింగ్ వస్తుంది. ఎందుకో అక్కడ చూస్తుంటే అక్కడ కలకత్తా ఇట్లనే ఉంటుంది, అంటే మనం మామూలుగా సినిమాలు చూస్తుంటే బిల్డింగ్లు గిల్డింగ్లు ఎట్లనే ఉంటాయి కదా, ఆ విధంగా అయితే అనిపించింది. అందుకనే చెప్పిన దాదాపు ఆథరైజేషన్ డమ్మీ ట్యాక్స్ లేకుండా గిట్ట మీరు బెంగాల్లో ప్రయాణించాలనుకుంటే మాత్రం
మీరు దాదాపు ఎట్లా లేదన్నా ఈ 6,000 to 7,000 దాకా ఫైన్ అయితే కట్టాలి. ఒకవేళ పట్టుకుంటే మనకి బెంగాల్లో ఎంటర్ కాగానే ఫస్ట్ టోలెట్ కానీ కరక్పూర్ టోలెట్ కానీ మనల్ని ఫస్ట్ ఆర్టీ ఉంటాడు, ఆర్టీ ఆప్ అయితే కంపల్సరీ చెక్ చేసి పట్టుకుంటాడు. మనకి బెంగాల్లోకి ఎంటర్ కాగానే మొత్తం మనకైతే ఎలక్ట్రిక్ వెహికల్లే కనబడుతుంటాయి. ఎలక్ట్రిక్ వెహికల్, ఇంకోటి ఇట్లా మన రిక్షా లాంటి దానికి మోటార్ ఫిక్స్ చేసిన వెహికల్సే కనబడతాయి. ఇక నీకు మన 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 సైడ్ అయితే ఎటు పెట్టుకో, మన సైడ్ అయితే ఎటు ఉండవు. మన సైడ్ అయితే మొత్తం ఆటోలు టాటాఏసీలు అవి అయితే ఉంటాయి. కానీ ఇక్కడ ఈ బెంగాల్లో మొత్తం బెంగాల్ ఎంటర్ అయినామంటే నువ్వు ఒరిస్సా నుంచే స్టార్ట్ అవుతుంది. ఒరిస్సాలో తక్కువ, ఇంకా బెంగాల్లో అయితే మొత్తం ఏ టు జెడ్ నీకు ఒక్క ఆటో గిట కనబడదు. మన దగ్గర చిన్న త్రీ వీలర్ ఆటో ఉంటాయి, గ్యాస్ ఆటోలు అవి ఉంటాయి, ఇక టాటాఏసీలు అట్లాంటివి అయితే కనబడవు. మొత్తం ఇవే కనబడతాయి దాదాపు. చూద్దాము ఒకవేళ ముంగలెక్కన కనబడితే మాత్రం తీస్తా. యా ప్రజెంట్ టైం వచ్చేసి అయితే 2:00 అవుతుంది. మనం ప్రజెంట్ అయితే కరక్పూర్ బైపాస్లో ఉన్నాము. ఇక్కడ ముంగల టోల్ గేట్ వస్తుంది కదా, ఈ టోల్ గేట్ దగ్గరనే ఆర్టీఓ ఉంటాడు. కంపల్సరీ 24 అవర్స్ అయితే ఉంటాడు. దాదాపు ఇక్కడ చాలా పనులు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఆయన చూసినా దాదాపు దీని గురించి ఇటు ఉంటాయి. ఈ టోల్ గేట్ దగ్గర అయితే 100% అయితే ఆపుతారు. ఆపినప్పుడు అయితే డైరెక్ట్ మనం అయితే అన్ని చూపించాలి, అన్ని పేపర్లు బరాబర్ ఉండి మనం గట్టిగా మాట్లాడాలి. అన్ని పేపర్లు ఉండి గట్టిగా మాట్లాడమంటే ఇక ఏం అడగరు, లేకపోయింది అనుకో మళ్ళీ ఆపుతారు. మన బండి అయితే ఆపలేదు, పేపర్లు అన్నీ ఉన్నప్పుడు మాత్రం ఆపరు, పేపర్ లేనప్పుడు మాత్రం ఆపుతారు. అది ఏందో అర్థం కాదు. అసలు నేను ఆపుతారని ఊహించిన 90% ఊహించిన ఆపుతారని చెప్పేసి, ఎందుకంటే మన తెలంగాణ రిజిస్ట్రేషన్ బండి టీఎస్ బండి కదా, కంపల్సరీ అయితే ఆపుతారు. మరి ఎందుకు ఆపలేదు ఏమో అర్థమైతే లేదు. వేరే బండ్లు వేరే ట్రాలీలు అవి అయితే ఆపిరు అక్కడ. ఇప్పుడే మనమైతే టోల్గేట్ క్రాస్ అయినామంటే ఇక మనకు మళ్ళీ మనకి ఆర్టీ ఆఫీస్ అయితే ఎక్కడ ఉన్న ఆర్టీఓలు అయితే ఎక్కడ ఉండరు. ఇక్కడైతే ఫాస్ట్టాగ్ లేస్తలేదు, ఇది చిన్న ప్రాబ్లం అని చెప్పేసి ఎంత స్కాన్ చేసినా స్కాన్ అయితే లేదు. చేయడం పెట్టని చెప్పిండు. చేయడం పెట్టి అక్కడే రుదినా ఇక్కడ రుదినా అయితే అది లేవలేదు. ఇది లేవలేదు మరి ఏం చేద్దాం చెప్పు అని చెప్పేసి అన్న అన్న తర్వాత మనోడు చూసిండు, స్కాన్ చేసిండు. యాక్చువల్ అంటే హైవేలల్లో టోల్ గేట్ స్కాన్ కాకపోతే మామూలు బండి నెంబర్ కొట్టేస్తారు అన్నమాట. బండి నెంబర్ కొట్టేస్తారు అది మొత్తం లిస్ట్ ఓపెన్ అయ్యి కట్ అయిపోతుంది. కాకపోతే ఇక్కడ ఏదో స్టిక్ లాంటిది ఇచ్చారు స్కానర్ టైప్ అనమాట. అది తీసుకుని డైరెక్ట్ మన ఫాస్ట్టాగ్కి టచ్ చేయగానే అది గేట్ అయితే లేచింది. ఇట్లాంటివి ఉంటాయి దాదాపు అయితే. ఈ కొన్ని టోల్ గేట్ల కాడ బయటనే ఉండి వాళ్ళు బయట నుంచే చేస్తారనమాట. కానీ ఇది ఏదో వెరైటీగా ఉంది, నేను లోపలికి వెళ్ళి మనం పెట్టడం అనేది చాలా విచిత్రంగా ఉంది, మంచిగా అనిపించింది ఇది. ఇక మనమైతే ఇప్పుడు కరక్పూర్గా ఆర్టీఓ ఆఫీస్ ఆర్టీఓ అయితే ఆపలేదు. ఆర్టీఓ ఆపిన మనకేం భయం లేదు, మనకైతే ప్రతి ఒక్క పేపర్ ఉంది, ఆథరైజేషన్ లెటర్తో సహా పొల్యూషన్తో సహా ఉన్నాయి. ఆ భయపడేదే లేదు. కానీ కాకపోతే ఎందుకు అబ్బా ఆపలేదు, ఇన్నున్నా గిట్ట ఆపలేదు ఎందుకని మళ్ళీ ఒక బాధ. ఆపితే మంచిగా ఉండు, ఆపితే అన్ని చూపిస్తాం కదా అని ఆయనకు అర్థమైపోయింది. ఇవి డైరెక్ట్ వస్తుండు ఇంత ధైర్యంతో వస్తున్నట్టే మీ దగ్గర అన్ని ఉన్నట్టు అన్నట్టు. మన దాదాపు తెలంగాణ ఆంధ్ర బండ్లు అయితే అన్ని తీసుకొని వెళ్తాయి, ఏ ఒక్క సర్టిఫికేట్ మిస్ కాకుండా ప్రతి ఒక్క సర్టిఫికేట్ తీసుకొనే ఉంటాయి అన్నమాట. ఎందుకంటే గోవా టికెట్ వెళ్తుంటాయి, గోవా టి అస్సాం గిట్ట వెళ్తుంటాయి కాబట్టి కంపల్సరీ అన్ని సర్టిఫికేట్స్ అనేవి రెడీగా పెట్టుకుంటారు. ఇక మనమైతే కరక్పూర్ దగ్గరనే ఆగాలి, ఎందుకంటే మనం ఇప్పుడు వెళ్ళామనుకో ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది కలకత్తాలో. మనం కలకత్తా వరకల్లా ఈవినింగ్ 5, 6, 7 అవుతుంది. ఆ టైంలో కలకత్తా ఎంటర్ అయినాం అనుకో ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది, ఆ ట్రాఫిక్లో మనం సచ్చి బతకాలి. దానికంటే బెటర్ ఇక్కడనే మన కరక్పూర్ దగ్గర డాబాలు ఉంటాయి, ఆ డాబాల దగ్గర ఆగి మనము మళ్ళీ రేపు మార్నింగ్ 2:00 అట్లా బయలుదేరినాం అనుకో అన్లోడ్ పాయింట్కి 6-7 వరకు అయితే అన్లోడ్ పాయింట్కి వెళ్ళిపోతున్నారు. మనకు దాదాపు కరక్పూర్కి వెళ్ళి కలకత్తా వచ్చేసి 120 కిలోమీటర్స్ ఉంటుంది. కాకపోతే 120 అంటే మనకు అన్లోడ్ పాయింట్ వచ్చేసి 130 ఉంటుంది అనమాట, ఒక 10 కిలోమీటర్స్ ఎక్కువ ఉంటుంది. అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి దాన్కుని అనమాట. దాన్కుని అంటే అది మన ఓల్డ్ ఢిల్లీ రూట్లో ఉంటుంది అనమాట, ఓల్డ్ ఢిల్లీ రూట్లో ఉంటుంది. కలకత్తా దాటి కొంచెం దాటి పోయిన తర్వాత ఉంటుంది ఓల్డ్ ఢిల్లీ రూట్లో. బాలాసూర్ నుంచి గమనించిన బాలాసూర్ నుంచి మొత్తం నీకు ఇట్లనే ఉంటుంది సీసీ రోడ్ అనమాట. కాకపోతే సీసీ రోడ్ వరకు నువ్వు చేస్తురు అంటే కొంచెం క్రాక్ వచ్చి గుంతలు పడ్డ దాన్ని మొత్తం మంచిగా నీట్ కొత్తగా అయితే వేస్తున్నట్టు మొత్తం వన్ సైడ్ చేసిర్రు. దాదాపు చాలా మట్టికి చూసిన ఒక దాదాపు 30% వరకు ఈ రూట్లో అయితే నడుస్తుంది. ఇది మొత్తం సీసీ రోడ్, డాంబర్ రోడ్ అయితే నీకు ఏడ కనబడదు. బాలాసూర్ నుంచి కరక్పూర్ వరకు నీకు డాంబర్ రోడ్ కనబడదు, మొత్తం సీసీ రోడ్ ఉంటుంది. సీసీ రోడ్ వరకే సీసీ రోడ్ ఉంటుంది అనమాట. కొల్కత్తాకి ఎవరు కొత్తకు వచ్చినా సరే కంపల్సరీ అయితే గైడ్ తీసుకోవాలి. గైడ్ తీసుకుంటే సెట్ అవుతుంది అడ్రస్ తెలియని వాళ్ళకి. కంపల్సరీ గైడ్ ఉంటేనే సెట్ అవుతుంది, లేకపోతే గైడ్ లేకపోతే మాత్రం మనకు సుక్కలు అయితే కనబడతాయి అట్లా ఉంటుంది కోల్కత్తాలో. ఎందుకంటే నేను ఆల్రెడీ నేను ఇప్పుడు వచ్చేసి థర్డ్ టైం అనమాట. ఫస్ట్ టైం ఇదే బండికి వచ్చిన, సెకండ్ టైం ఏమో మన కంటైనర్ది మన మడ్డింది కదా, మన రెగ్యులర్ చేసే కంటైనరు, ఆ కంటైనర్ తీసుకొని వచ్చిన అనమాట. రీసెంట్లీ ఒక 7 మంత్స్ అవుతుంది అనుకుంటా దాన్ని తీసుకొని వచ్చి. ఇక ఇప్పుడు
మళ్ళీ ఈ బండికి వచ్చిన ఇప్పుడు మనం డాబా దగ్గరకు వచ్చేసినాము. డాబా దగ్గరనే ఆపుకున్నాము. ఇంతకుముందుకు నేను కంటైనర్ తీసుకొని వచ్చినప్పుడు ఆ టోల్గేట్ దగ్గర ఇట్లా ఆపి ఫైన్ కట్టినా అని చెప్పిన కదా, ఫైన్ కట్టి వచ్చిన తర్వాత ఈ డాబా దగ్గరనే ఆపుకొని డాబా లగట చేస్తారనమాట. ఆర్టీఓకు సంబంధించిన డమ్మీ ట్యాక్స్ కానీ ఆథరైజేషన్ లెటర్ కానీ నేను ఇక్కడనే చేయించుకొని మళ్ళీ కలకత్తాకి వెళ్ళినా. ఇప్పుడే మనం అయితే డాబా దగ్గరకు వచ్చినాము. ఇక నైట్ ఇక్కడనే స్టే చేసి మార్నింగ్ పొద్దుగాల 3-4 o'clock బయలుదేరాలి. బయలుదేరితే అప్పుడు మనం అన్లోడ్ పాయింట్ వివరకల అన్లోడ్ పాయింట్ వివరకల 9:30-10 అవుతుంది. అక్కడ సెట్ అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు వెళ్తే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. ఇప్పుడైనా సరే, మార్నింగ్ అయినా సరే, రేపు నైట్ అయినా సరే మనం పోలినాము. అందుకనే రేపు మార్నింగ్ వరకు మనకి డాబాలో స్టే చేయాలి. ఫస్ట్ అయితే బండి రివర్స్ లో పెట్టాం. పార్కింగ్ లో పెట్టగానే గట్టి అయితే వర్షం వచ్చిపోయింది. ఇప్పుడే జస్ట్ ఒక 20 నిమిషాలు గట్టి వర్షం పట్టింది. ఈ పార్కింగ్ లో వచ్చేసి 90% అయితే తమిళనాడు బండ్లే ఉంటాయి. తమిళనాడు ఆంధ్ర బండ్లు అయితే తక్కువ. ఎందుకంటే ఇక మళ్ళీ అవి గిట్ట డమ్మీ ట్యాక్స్ ఆథరైజేషన్ గురించి అయితే అవుతాయి. ఇక ఇంతటితో ఈ వీడియో అయితే కంప్లీట్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.